Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీలో ఉండడం వేస్ట్, ఇక సర్దుకోవడమే బెటర్. తెలుగుదేశం పార్టీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న నేతలకు ఇప్పుడు అవకాశం దొరికింది. వారికి జనసేన పార్టీ నేడ దొరికేటట్లుంది. ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లాలో ఇటువంటి నేతలు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. ఈ జిల్లాలో గతంలో టీడీపీ బలంగా ఉంది, కానీ కొందరు నేతల ఆధిపత్యంతో ఇక్కడ టీడీపీ నేతలు ఇబ్బంది పడుతున్నారు. కొందరు పార్టీని వెడతామని గతంలో హెచ్చరికలు కూడా జారీ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ గెలవాలంటే ఆ సామాజిక వర్గం అండ అవసరం. అనేక నియోజకవర్గాలలో వాళ్ళు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. అయితే టీడీపీలో కొందరి పెత్తనమే నడుస్తోంది. మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్పల మాటే చెల్లుబాటు అవుతోంది. మిగిలిన వారిని నాయకత్వం పెద్దగా పట్టించుకోదు. ఇటీవల గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇచ్చిన జర్క్తో కొంత ఆయనకు ప్రిఫరెన్స్ ఈ మధ్యకాలంలో పెరిగింది. కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి 2014లో గెలిచిన పిల్లి అనంతలక్ష్మి పార్టీపై పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారు. కొన్నాళ్ల క్రితమే తాము పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నిమ్మకాయల చినరాజప్ప కారణంగానే తాము పార్టీని వెడుతున్నట్లు వారు అప్పుడు ప్రకటించారు. అయితే తాజాగా వీరు జనసేనలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనసేన కేడర్ బలంగా ఉండడంతో వీరు ఆ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. రాజానగరం నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన పెందుర్తి వెంకటేష్ కూడా జనసేన వైపు చూస్తున్నారని తెలిసింది. టీడీపీ కన్నా జనసేన గుర్తయితే ఈసారి గెలిచే అవకాశాలున్నాయని ఆయన భావిస్తున్నారు. అందుకే పెందుర్తి వెంకటేష్ ఇటీవల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని తెలిసింది. రాజానగరంలో వైసీపీని ఓడించాలంటే జనసేనలో చేరడమే ఉత్తమమని ఆయన భావిస్తున్నారు. మొత్తం మీద తూర్పుగోదావరి జిల్లా నుంచి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు టీడీపీని వీడి జనసేనలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.